ఈ పట్టణంలో ముస్లిం మైనారిటీ ప్రజలున్న వార్డుల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మేము సంక్షేమ ఫలాలు అందించాం. ఎవరికైనా కావాల్సింది ఏంటంటే ఒక సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ ఫలాలు ఒక పెన్షన్ కావచ్చు, భర్తలు ఆ ఇంట్లో మనుషులు చనిపోతే ఆ రోజు ప్రతి ఇంటికి వచ్చి చనిపోగల 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చేవాడు. 45 సంవత్సరాలలోపు చనిపోతే 2 లక్షలు డబ్బులు ఇచ్చాం. యాక్సిడెంటల్ గా చనిపోతే 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాం. ఎక్కడైనా చనిపోయినాయండి యాక్సిడెంట్ గా 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాం. ఇవాళ అసలు అటువంటి పథకాలు ఏమీ లేవు. అదే విధంగా పెన్షన్లు, నేను చాలా ముస్లిం వాడు తిరిగా, కరెంట్ మీటర్ 300 యూనిట్లు దాటిందని చెప్పి చాలా మంది పెన్షన్స్ ఈ వార్డులోనే తీస్తారు. దాని మీద మేము మున్సిపాలిటీ దగ్గర పెద్ద యాజిటేషన్ చేశాం. అలాగే తాత తండ్రుల నుంచి ఆస్తులు వస్తాయి. ఆస్తులు వచ్చిన దానిలో మీకుంది ఇదిగో ఈ 300 గజాల కంటే ఎక్కువ మీకు స్థలం ఉంది కాబట్టి పెన్షన్ తీసేస్తామని చెప్పి తీసేసిన కుటుంబాలు ఉన్నాయి. ఆ రోజు ఒంటరి మహిళలు ఎవరున్నారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చాం. ఈ విధంగా సంక్షేమ పథకాలు అన్ని కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే ముస్లిం మైనారిటీ వర్గాలని, గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది 2014-19 మధ్య, 19-24 మధ్య ఏం జరిగింది, ఈ రెండు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అంశం.